ఎంబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఒరిస్సా తీరానికి సమీపంలో కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఈరోజు విశాఖలో సింహగిరి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణకి కూడా లక్షలాది మంది తరలి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ నుంచి ఎటువంటి గుడ్ న్యూస్ ఉంటుందని వేల మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వాయుగుండానికి సంబంధించి అప్డేట్ ఏంటి, దీనివల్ల రెయిన్ఫాల్ ఎలా ఉండబోతోంది, ఏపీకి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా, ఈ విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ వాయుగుండం డైరెక్షన్ ఎట్లా ఉంది? ప్రశ్న అయితే వాయుగుండం, అది నిన్న ఏర్పడినటువంటి వాయుగుండం, అది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయానికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికా లేక్ దగ్గరలో కేంద్రీకృతమైంది. అది పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్, అంటే పశ్చిమ నైరుతి దిశగా 50 కిలోమీటర్ దూరంలోనూ, గోపాల్పూర్కి ఈశాన్య దిశగా 70 కిలోమీటర్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ అదే డైరెక్షన్లో, అంటే వాయు దిశలోనే ప్రయాణిస్తూ ఈ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ క్రమేపీ రానటువంటి 12 గంటల్లో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ప్రభావం చేత మరి కొన్ని 24 గంటల వరకు కూడా, నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఇవి విస్తారంగా ఒక మాస్టర్ వర్షాలు మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోనూ, అలాగే భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు నిన్న ఏర్పడినటువంటి వాయుగుండం దృష్ట్యా గడిచినటువంటి 24 గంటల్లో కూడా విస్తారంగా మన కోస్తా జిల్లాల్లో కూడా మాస్టర్ నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అలాగే అత్యధికంగా చింతూరు, అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చింతూరులో 21 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ అనకాపల్లిలో అయితే 30 సెంటీమీటర్స్, న్యూస్వేట్లో నెక్స్ట్ హైయెస్ట్ 10 సెంటీమీటర్స్, అలాగే విశాఖపట్నంలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే చాలా చోట్ల 3 to 6 రేంజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అదేగా నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈ చిలుకా లేక్ దగ్గరలో ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా మన ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే మటుకి ఇప్పటికీ ఇంకా మరికొన్ని గంటల పాటు ఈ బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం అయితే ఇంకా కనిపిస్తుంది. చేత ఇటు మత్స్యకాలుని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఈ నౌకాశ్రయాలు ఏమైనా ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి, అంటే రైట్ ఫ్రమ్ కలింగపట్నం టు కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్ని చోట్ల కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకాను కొనసాగిస్తున్నాం. ఇది ఇంతవరకు ఉన్నటువంటి మన విశాఖకు సంబంధించి భారీ ఈవెంట్ ఉంది, సింహగిరి గిరి ప్రదక్షిణ. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీ నుంచి ఎలాంటి అప్డేట్ ఉంటుందని. సో కాస్త రిలాక్స్ అయ్యే పరిస్థితులు ఉంటాయంటారా? అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం క్రమేపీ ఇది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లోనే అది కొంచెం ఇంకా ఫర్దర్గా ల్యాండ్ మీదకి వెళ్ళటం, అలాగే నెక్స్ట్ బలహీనపడి అల్పపీడనంగా మారటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి నిన్న చూస్తున్నంత హెవీ రెయిన్ఫాల్ యాక్టివిటీ అంతగా ఉండకపోవచ్చు. ఈరోజు క్రమేపీ అది మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుంది. అదే ప్రజెంట్ అయితే మనం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ కలిగపట్నం నుంచి కాకినాడ అంటే కలిగపట్నం, భీమపట్నం, విశాఖపట్నం, నెక్స్ట్ గంగవరం, కాకినాడ బీట్ అన్ని చోట కూడా 3వ ప్రమాద హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది వాయుగుండానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్. ఇప్పటికే చాలా మంది ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ రిలీజ్ చేస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈరోజు గిరి ప్రదక్షిణకి లక్షలాదిగా భక్తులు తరలి రాబోతున్న దృశ్య, వరుణుడు కరుణిస్తాడా అనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగానే వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న భారీగా నమోదైనటువంటి వర్షపాతం ఇక తగ్గుతుంది, ఆ పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.